ఈ కరోనా థర్డ్ వేవ్ అంటున్నారు ఫస్ట్ ఈ కోవిడ్ అనేది ఏందో మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి కోవిడ్ అనేసరికి అది ఎక్కడ నుంచి వచ్చి థర్డ్ వేవ్ అనే సరికి మళ్ళీ విజృంభిస్తుంది ఆ భ్రమల నుంచి బయటకు రండి ఓకే ఓకే ఇది ఈ వైరస్ కాదు కోవిడ్ అనే వైరస్ కాదు ఇంకా ప్రపంచంలో రాను రాను చాలా వైరస్లు వస్తాయి మానవ మనుగడ అనేటువంటిది ఉండదు ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు భవిష్య పురాణంలో చెప్పారు నేను ఇప్పుడు ఈ ఆనంద నిలయం అనే కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇకపై బతుకుదాం ఇంకా బతుకు బతుకుజేవుడా అనేది ఉంటుంది ఇంకా భవిష్యత్ తరాలకు అది కూడా చెప్తున్నాడు వినండి ఎందుకోసం అంటే ఈ ఎన్విరాన్మెంట్లో మొన్న ఈ మధ్య మణికొండలో గోల్డెన్ టెంపుల్ దగ్గర తవ్వుతా ఉన్నారు తవ్వుతా ఉంటే నేను ఎవరిని అడగాలి ఎందుకు తవుతున్నారా అరే మీరు ఏమైనా బ్యారికేడ్లు పెట్టారా ఏం పెట్టారా అని నేను ఎవరిని అడగాలి చెప్పు లేబర్ని అడిగా బాబు ఎవర్రా కాంట్రాక్ట్ చేస్తుంది బ్యారికేడ్స్ పెట్టారా మీరు ఏం పెట్టారా అని చెప్పేసి నేను అడుగుతే ఏ అనుకో మాలూమ్నాయ్యే అంటాడు వాడు కాంట్రాక్టర్ ఎవరు నా పని నా పని పట్టలేదా నేను నా పనికి వెళ్ళా అన్నా మాట్లాడుకో అన్నా జరగదు ఏ పడితే వాడు రోడ్డు మీద అవుతాడు వెళ్ళిపోతాడు పాపం కొద్ది పుణ్యమా అని చెప్పి వాళ్ళ భార్య ఏమండి పిల్లాడికి పెరుగన్నంగా ఉన్నట్టు పెరుగు తీసుకురండి అని చెప్పి పంపిస్తారు రజనీకాంత్ అని పాపం ఎవరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లాడి కోసం పెరుగుదానికి వెళ్ళిపోయి సచిపెంట్ పాపం ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకి సంవత్సరానికి పదిహేను లక్షలు సంపాదించే వ్యక్తి పది లక్షలైనా సంపాదించే వ్యక్తి ఇంకా ముప్పై ఏళ్ళైనా బతుకుంటాడు కదా ముప్పై అంటే దాదాపు మూడు కోట్లు సంపాదించే వ్యక్తి చచ్చిపోతే కుటుంబంకి ఏం కావాలి చెప్పండి ఇవి ఒక్కటి కాదు ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి ఎక్కడైనా సేఫ్టీ ఇస్తున్నారా అంటే ఇవ్వట్లేదు పోనీ ఈ కోవిడ్ వచ్చింది దీనివల్ల ఏమైనా సేఫ్టీ ఉందా అని అంటే ఇది లేదు లాక్డౌన్ అయిపోయింది ఎంతమంది జీవితాలు ఇది అయిపోయాయి కొంతమంది అపార్ట్మెంట్లలో గొడవలు లాక్డౌన్ వాళ్ళకి కోవిడ్ వచ్చిందంటే ఇంకా వాళ్ళని మొత్తం వెలేసి వాళ్ళని ఇదైపోయినట్టు వాళ్ళని అంటారని వాళ్ళకి చూసినట్టు ఆ సగం బాధకే చచ్చిపోయారు చాలామంది భయానికే చచ్చిపోయారు సో ప్రపంచం మారుతుంది మన ఆలోచన విధానం కూడా మారాలి మన జీవన విధానం కూడా మారాలి ఇది మీరు తెలుసుకోవాలి డిపెండెన్సీ అనేది తగ్గిపోవాలి ఒక రోగం వచ్చింది ఏమన్నా వచ్చిందంటే ఊ అంటూ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు ఓకే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ మనకు సనాతన ధర్మం ఉంది మన పాత మన తాతలు ముత్తాతలు మంచిగా ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు బతికారు అప్పుడు అప్పుడు అన్నీ కూడా చక్కగా డెలివరీస్ చక్కగా జరిగేటివి ఎన్నో అద్భుతమైన సక్సెస్ఫుల్గా జరిగాయి మొన్న వరకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆమె దాదాపు పదివేల మందికి పదిహేను వేల మందికి ఆమె పురుడు పోసింది ఆమె 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 చేసిన పురుడు పోసిందాంట్లో ఒక్కటి ఫెయిల్ అయింది లేదు ఆమె మరి ఆమె ఏ ఎంబీబీఏ చదువుకోలేదు ఏమి చేయలేదు ఎంఏ చేయలేదు ఆమె పద్మశ్రీ అవార్డు ఇచ్చారు తమిళనాడు ఒక ఆమెకి సో ఎటు పోతుంది ప్రపంచం అని అంటే తెలియట్లేదు ఎవరికి ఏం తెలియట్లేదు మబ్బుల్లో పెట్టేసి చీకట్లో పెంచి మనల్ని మనం పెరిగాం మనం ఇప్పటివరకు చీకట్లో పెరిగాం మన వ్యవస్థ విద్యా వ్యవస్థ అట్లా చీకట్లో పెరిగా ఇప్పుడు అనేది ఏంటంటే ఈ కోవిడ్ అనేటువంటి వైరస్ అయింది అంటే కనుక మ్యూటేట్ వైరస్ అంటేనే మ్యూటేట్ అయ్యేది వైరస్ అనేది ఎప్పుడు ఒక్క పేరుతో ఉండదు కోవిడ్ అనేటువంటి వైరస్ని అది మ్యూటేట్ అవుతూ మ్యూటేట్ అవుతూ డిఫరెంట్ డిఫరెంట్గా తయారవుతూ ఉంటుంది మన శరీరంలోనే కొన్ని మిలియన్స్ ఆఫ్ వైరస్లు ఉన్నాయి మన శరీరంలో మన శరీరంలో ఒక లక్ష వైరస్లు ఉన్నాయి అనుకుందాం కోటి వైరస్లు ఉంటే దాంట్లో అరవై లక్షల వైరస్లు మనకి హానికారకమైన వైరస్లే ఉంటాయి అరవై లక్షలు వైరస్లు ఉంటాయి గుడ్ వైరస్ ఉంటుంది బ్యాడ్ వైరస్ ఉంటుంది మన శరీరంలో ఎప్పుడు మంచికి చెడుకి మధ్యన ప్రపంచంలో ఘర్షణ జరుగుతున్నట్టుగానే మన శరీరంలో కూడా ఘర్షణ జరుగుతూనే ఉంటుంది మన శరీరంలో కూడా వైరస్లు ఉంటాయి మంచి వైరస్లు ఉంటాయి చెడు వైరస్లు ఉంటాయి సో వైరస్ అనేది మ్యూటేట్ అవుతూ ఉంటుంది ఈ కోవిడ్ అనేటువంటి వైరస్ కనుక మ్యూటేట్ అయిపోతే రాను రాను ఏమైపోయిందనంటే అది నానోకి వెళ్ళిపోయింది ఇంకా మ్యూటేట్ అయిపోతే ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది ఉంటారో ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళకి కావచ్చు లేకపోతే కోవిడ్ ఇది జరిగి వాళ్ళు చక్కగా తేరుకున్నటువంటి వాళ్ళు కావచ్చు అది మ్యూటేట్ అయినప్పుడు మ్యూటేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది నాకు తెలిసి ఫిబ్రవరికి ఏమో టైం తీసుకునే అవకాశాలు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఫిబ్రవరికి మేబీ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటే ఉంది ఉంది సో అప్పుడు మ్యూటేట్ అయిన వ్యక్తులు మళ్ళీ సఫర్ అయ్యే అవకాశాలు సో కాబట్టి థర్డ్ వేవ్ అయితే ఉంది ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు